6 numbers are Snara 27. Okay, continue your summary. Okay. Electrochemistry and chapter one. First, electrochemistry and electrochemistry deals with the conversion of electrical energy into chemical energy and vice versa. That means chemical energy to electrical energy. Next, conductor original. Conductor, a substance which allows the passage of electric current through it. A substance conductor antam. The conductor is electrical conductor antam. Why? Because here we are discussing about electricity. This electrical conductor is two types. One is metallic conductor, another one is electrolytic conductor. And we have discussed about the differences between metallic conductor and electrolytic conductor. And next, we have seen about electrolytes and non-electrolytes. Electrolytes means electrolytes, non-electrolytes, both are solutions, but electrolytes allows the passage of electric current, but non-electrolytes didn't get the passage of current through it. Electrolyte solution low, current under a partial scuntale. But in non-electrolytes, there is no passage of current through it. Example Shipna. Next, electrolysis process gurinchi chestunnam. Next, electrolysis of water gurinchi chestunnam. Electrolysis of water lo water ni electrolysis chese em ostante hydrogen. Next, electro refining of copper. Electro refining of copper. Next topic vachesi electro refining of copper. మీకు లెటర్ సైజ్ ఓకేనా? కనిపిస్తా ఉందా లెటర్ సైజ్? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. లెటర్ సైజ్ ఓకేనా? ఇంకా జూమ్ చేయాలనా? ఓకే సార్. ఓకే ఇక్కడ చూడండి ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అంటే ఒక ఇంప్యూర్ కాపర్ ని తీసుకొని ఇంప్యూర్ కాపర్ అంటే ఏంటి? కాపర్ తో పాటు అడిషనల్ గా ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. మన దగ్గర ఒక ఓర్ ఉంది అనుకో, దాంట్లో ఓర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి అనుకోండి. దాంట్లో మేజర్ కాంపోజిషన్ కాపర్ ఉందనుకోండి. ఆ కాపర్ ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే బై యూజింగ్ ఎలక్ట్రోలైసిస్ మెథడ్. దాన్ని ఏమంటే ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్. సింపుల్, వాటర్ లో ఏం చేసినాం? వాటర్ తీసుకొని దాంట్లో ఒక యానోడ్ ఒక క్యాథోడ్ పెట్టేసి కరెంట్ పాస్ చేస్తే హైడ్రోజన్ ఆక్సిజన్ ఎవాల్వ్ అయింది. ఇక్కడ కూడా సేమ్ కొన్ని రియాక్షన్ జరుగుతాయి. రియాక్షన్ జరిగి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఒక బీకర్ ఉంది. ఆ బీకర్ లో సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటంటే ఎలక్ట్రోలైట్. ఇక్కడ ఏం సొల్యూషన్ తీసుకున్నాడంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాడు. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఈజ్ అన్ ఎలక్ట్రోలైట్. దట్ మీన్స్ ఇట్ అలోస్ ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఇట్. ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్. కాపర్ ని మనం రిఫైన్ చేస్తున్నాం అంటే ప్యూరిఫై చేస్తాం. ఎలక్ట్రో రిఫైనింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ అప్టైనింగ్ ప్యూర్ మెటల్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. ఎలక్ట్రో రిఫైనింగ్ అంటే ఏంటి? ఎలక్ట్రో రిఫైనింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ అప్టైనింగ్ ప్యూర్ మెటల్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. ఎలక్ట్రోలైసిస్ చేసి మనం ప్యూర్ మెటల్ ని గెట్ చేయడాన్ని ఏమంటామంటే ఎలక్ట్రో రిఫైనింగ్ అంటాం. ఇక్కడ ఈ బీకర్ లో మనం, బీకర్ అంటే స్మాల్ బీకర్ కాదు, లార్జ్ బీకర్ అనుకోండి. ఇక్కడ మనం ఒక కంటైనర్ ఉంది. కంటైనర్ లో ఏం తీసుకున్నామంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం యాజ్ అన్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ ఈ ఫస్ట్ ఈ ఇమేజ్ లో ఏముండయో చూడండి. ఇక్కడ ఒకటి షీట్, క్లియర్ షీట్ ఉంది. దీన్ని ఏమంటామంటే ప్యూర్ కాపర్. ఇది ప్యూర్ కాపర్, థిన్ ప్యూర్ కాపర్ ని ప్లేస్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్, కాపర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. కాపర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ వాడు ఒక కంటైనర్ తీసుకున్నాడు. ఆ కంటైనర్ లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాడు. అది ఎలక్ట్రోలైట్ గా యాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్, ఇట్ యాక్ట్స్ యాజ్ an ఎలక్ట్రోలైట్. నౌ దీంట్లో కొన్ని ప్యూర్ కాపర్ క్యాథోడ్, ఈ ఇటువంటివన్నీ కూడా ప్యూర్ కాపర్ లేయర్, ప్యూర్ కాపర్ క్యాథ్. ఈ ప్యూర్ కాపర్ ఇది తిన్ పలుచగా ఉండే కాపర్ లేయర్స్. ఇవి ఈ వీటిల్లో క్యాథోడ్ గా యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ మనం బ్లిస్టర్ కాపర్ అని ఉంది. ఇటువంటివి ఏమున్నాయి? ఇటువంటివి ఉంటాయి కదా, ఇవేంటంటే బ్లిస్టర్ కాపర్. బ్లిస్టర్ కాపర్ అంటే ఇంప్యూర్ అని. దాంట్లో వేరేటి ఉన్నాయి, ఏంటియో సిల్వర్ కానీ ఐరన్ కానీ ఏవో మిక్స్ అయి ఉన్నాయి వీటిల్లో. ఇదేమో ప్యూర్ కాపర్ లేయర్, థిన్ ప్యూర్ కాపర్ లేయర్ పెట్టారు. ఇదేంటంటే ఇంప్యూర్ బ్లిస్టర్ కాపర్ అంట. బ్లిస్టర్ కాపర్ అంటే ఇంప్యూర్. దాంట్లో వేరేటి కూడా అడిషనల్ మెటల్స్ యాడ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ప్యూరిఫై చేయాలి. ఇది వచ్చేసి బ్లిస్టర్ కాపర్ వచ్చేసి యానోడ్ యాక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి క్యాథోడ్ యాక్ట్ చేస్తుంది. ప్యూర్ కాపర్ క్యాథోడ్ యాక్ట్ చేస్తుంది. దీంట్లో ఏముంది మేజర్? ఈ బ్లిస్టర్ కాపర్ లో ఏముంది మేజర్ కాంపోజిషన్ అంటే కాపరే ఉంది. ఇదేమో ప్యూర్ కాపర్, థిన్ ప్యూర్ కాపర్, పలుచం ఉండేది, రేక్ అనుకోకూడదు. ఇదేమో బ్లిస్టర్ కాపర్. దీంట్లో ఇంప్యూర్ కాపర్ ఉంది. దీన్ని ఈ కాపర్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలా? ఎట్లా? ఇప్పుడు దీని నుంచి కాపర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలా? ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ సేమ్, మళ్ళీ ఇదేమో క్యాథోడ్, ఇదేమో యానోడ్, ఇంకా వరుసగా సేమ్. ఇప్పుడు దీన్ని ఎక్స్టర్నల్ సర్క్యూట్ కి ఎలక్ట్రాలైసిస్ లో ఏ విధంగా అయితే మనం చేసినామో, క్యాథోడ్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ కి, నెగిటివ్ టెర్మినల్ కి అటాచ్ అయింటది. యానోడ్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ కి అటాచ్ అయింటది. మనం త్రూ బ్యాటరీ కరెంట్ పాస్ చేయాలి. కరెంట్ పాస్ చేస్తే ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ లోకి ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. చూడు, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్, ద బ్లిస్టర్ కాపర్ ఇన్గోట్స్ అంటే ఇంప్యూర్ కాపర్స్ అని, ఇన్గోట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ యానోడ్స్ and a thin sheet of pure copper is used as a cathode in an electrolytic cell. An acidic solution of copper sulfate is used as an electrolyte. Ee solution emo electrolyte, ee thin pure copper thin sheet emo cathode, ee blister copper ingots anedi emo anode ga act chestayi. Now during electrolysis copper passes into solution from anodes, leaving the impurities normally containing silver, iron, platinum as anode slime or anode mud. The anode mud which sinks to the bottom of the cell. The anode reaction is Cu gives rise to Cu plus 2 plus 2 electrons. Ikkada em jarugutadante, first circuit nunchi current pass chesthe దీంట్లో ఈ ఇంప్యూర్ కాపర్ లో కాపర్ ఉంది. యానోడ్ దగ్గర ఏం జరుగుతుందని చెప్పినా ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. యానోడ్ దగ్గర ఏం జరుగుతుందని చెప్పినా నేను రెస్పాండ్ అవ్వండి, ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇంప్యూర్ కాపర్ ఉంది కదా, ఈ కాపర్ లో ఏమేమి ఉన్నాయంటే సిల్వర్ ఉంది, ఆరం ఉంది, ప్లాటినం ఉంది, ఇంకా వేరే ఉంటాయి. ఇప్పుడు ఈ మేజర్ కాంపోజిషన్ కాపర్ ఉంది. ఈ కాపర్ ని నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏం జరుగుతుంది కంటే, ఇక్కడ ఇది యానోడ్ కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ దీంట్లో కాపర్ ఉంది కదా, ఈ కాపర్ ఏమవుతుంది అంటే Cu ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ స్ప్లిట్ అయిపోతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. దీంట్లో ఉండే కాపరు ఏమవుతుంది అంటే Cu ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిపోయి ఆ Cu ప్లస్ 2 అయాన్స్ ఎక్కడికి వచ్చేస్తాయి అంటే ఈ సొల్యూషన్ లోకి వచ్చేస్తాయి. ఇది కాపర్, కాపర్ ఇంప్యూర్ కాపర్, దీంట్లో సిల్వర్ ఉంది, ఆరం ఉంది, ప్లాటినం ఉంది. ఎప్పుడైతే నువ్వు ఈ కరెంట్ వాష్ చేసినావో అప్పుడు యానోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఏమైతుంది, ఈ కాపర్ Cu ప్లస్ ట్రయాన్స్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గా స్ప్లిట్ అయిపోతుంది. 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది, అప్పుడు Cu ప్లస్ 2 వస్తుంది. ఆ Cu ప్లస్ 2 ఎక్కడికి వచ్చేస్తుంది అంటే సొల్యూషన్ లోకి వచ్చేస్తుంది. అండ్ రిమైనింగ్ ఇంకా సిల్వరు, ఆరము, ప్లాటినము ఇవేంటి అంటే ఇవి ఇంప్యూరిటీస్. ఇవేమైతాయంటే ఈ కింద సెటిల్ అయిపోతాయి. అవి కూడా దాన్ని ఏమంటాం అంటే యానోడ్ మడ్, యానోడ్ స్లైమ్ అంటాం. కింద సెటిల్ అయిపోతుంది, సొల్యూషన్ కింద సెటిల్ అయిపోతాయి. Cu ప్లస్ 2 అయాన్స్ ఏమో సొల్యూషన్ లోకి వచ్చేస్తాయి, సొల్యూషన్ లోకి వచ్చేస్తాయి. అప్పుడు దాని తర్వాత చూడండి ఏం జరుగుతుందో. అట్ cathode Cu ప్లస్ 2 అయాన్స్ ఆర్ డిశ్చార్జ్డ్. The pure copper sheet cathode becomes coated with a thick layer of very pure copper. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ సొల్యూషన్ లో, ఇక్కడ నుంచి సొల్యూషన్ లో Cu ప్లస్ 2 అయాన్స్ రిలీజ్ అయిపోయినాయి. cathode దగ్గర ఏం జరుగుతుందని చెప్పినా, నేను cathode దగ్గర ఏం జరుగుతుందని చెప్పినా రిడక్షన్. ఇక్కడ సొల్యూషన్ లోకి Cu ప్లస్ 2 అయాన్స్, ఇక్కడ నుంచి యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగి Cu ప్లస్ 2 అయాన్స్ సొల్యూషన్ లోకి వచ్చినాయి. రిమైనింగ్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే కిందికి వెళ్ళిపోయినాయి. వీటిని యానోడ్ స్లైమ్ ఆర్ యానోడ్ మడ్ అంటాం. ఇప్పుడు ఈ సొల్యూషన్ లో ఉండే Cu ప్లస్ 2 అయాన్స్ ఏమైతాయంటే ఈ తిన్న ప్యూర్ కాపర్ ఉంది కదా, దాని మీదకి పోయేసి అక్కడ Cu ప్లస్ 2 అయాన్స్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఇది క్యాథోడ్ కదా, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది కదా. ఆ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని కాపర్ ఫామ్ అవుతుంది. ఆ కాపర్ మొత్తం ఈ థిన్ లేయర్ మీద సెటిల్ అయిపోతుంది. అట్లా మనం ప్యూర్ కాపర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, రిఫైన్ చేస్తాం. అర్థమైందా లేదా కాన్సెప్ట్? సార్ నో, కాన్సెప్ట్ అర్థమైందా లేదా? పలకండి. ఏమి మళ్ళీ చెప్పాలనా? అవసరం లేదా? వన్ సెకండ్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అంటే ఏంటంటే, నువ్వు ఒక ఇంప్యూర్ కాపర్ ని తీసుకొని దాన్ని రిఫైన్ చేయాలా బాగా నీట్ గా. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏంటి, ప్యూరిఫై చేస్తా, రిఫైన్డ్ ఆయిల్ అంటాం కదా. అట్లే కాపర్ ని రిఫైన్ చేయాలా. ఇప్పుడు ఏవేవో ఉంటాయి కాపర్ ఓర్ తీసుకుంటే, దాంట్లో ఇంప్యూరిటీస్ అన్ని తీసేసి మనకు కావాల్సింది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలా. ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అంటే ఏంటంటే ఎలక్ట్రాలైసిస్ ప్రాసెస్ ద్వారా ప్యూర్ మెటల్ ని ఆప్టైన్ చేయడాన్ని ఎలక్ట్రో రిఫైనింగ్ అంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక కంటైనర్ తీసుకున్నాం, ఆ కంటైనర్ లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం. ఇది యాక్ట్ యాజ్ అన్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ ఒక థిన్ ప్యూర్ కాపర్ షీట్ తీసుకున్నాం, మనకు ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన కాపర్ ఉండే దాన్ని బ్లిస్టర్ కాపర్ యానోడ్ అంటాం, బ్లిస్టర్ కాపర్ ఇన్గోట్ అంటాం. అంటే ఇంప్యూర్ కాపర్ అంటే దాంట్లో కాపర్ తో పాటు సిల్వరు, ఆరము, ప్లాటినము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ అన్ని కలిసి ఉంటాయి. ఇప్పుడు వీటిని బ్యాటరీ కనెక్ట్ చేసినాం. ఇక్కడ ఈ థిన్ ప్యూర్ కాపర్ ఏమో క్యాథోడ్ యాక్ట్ చేస్తుంది, ఈ బ్లిస్టర్ కాపర్ అనేది యానోడ్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. దీంట్లో కాపర్ ఉంది, ఆక్సిడేషన్ జరిగి Cu ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసి Cu+2 వచ్చేస్తుంది. ఆ Cu+2 వచ్చిన Cu+2 దేంట్లో పోతుందంటే ఈ సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో ఆల్రెడీ Cu+2 ఉంది, ఈ సొల్యూషన్ లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత రిమైనింగ్ ఏమన్నా సిల్వర్, ఆరము ఇవన్నీ ఉంటే ఈ సొల్యూషన్ కింద సెటిల్ అయిపోతుంది. దాన్ని ఏమంటాం అంటే యానోడ్ స్లైమ్ ఆర్ యానోడ్ మడ్ అంటాం. ఇప్పుడు ఈ సొల్యూషన్ లో ఉండే Cu+2 అయాన్స్ ఈ థిన్ ప్యూర్ కాపర్ ఉంది కదా, ఈ థిన్ ప్యూర్ కాపర్ మీదకి వెళ్ళిపోతాయి. Cu+2 అయాన్స్ వెళ్ళిపోయి ఇక్కడ Cu+2 ఎలక్ట్రాన్స్ తీసుకొని మళ్ళా కాపర్ ఫామ్ అవుతుంది. ఆ కాపరు ఈ థిన్ లేయర్స్ మీద మొత్తం సెటిల్ అయిపోతుంది. అట్లా మనం కాపర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, రిఫైన్ చేస్తాం. అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. చూడండి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. నెక్స్ట్ ఎలక్ట్రోలైసిస్ సంబంధించి ఫారడే అనే సైంటిస్ట్ 2 లాస్ ని ప్రపోజ్ చేస్తున్నాడు. చూడు Michael Faraday, an English scientist, studied the quantitative relationships between electricity and the amount of substance deposited on electrode. Michael Faraday అనే అతను ఏం అబ్జర్వ్ చేసినాడంటే స్టడీ చేసినాడంటే the quantitative relationships between the electricity and the amount of substance deposited on the electrode. ఇప్పుడు మనం ఇంత ముందు చెప్పాం కదా, ఇక్కడ నుంచి నువ్వు కరెంట్ పాస్ చేస్తే ఈ క్యాథోడ్ మీద సబ్స్టాన్స్ డిపాజిట్ అయింది. ఆ సబ్స్టాన్స్ ఎంత డిపాజిట్ అయింది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనం పంపించే ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవుతుంది అని అడు ప్రపోజ్ చేస్తున్నాడు మైకేల్ ఫారడే అని అతను. చూడు మైకేల్ ఫారడే అండ్ ఇంగ్లీష్ సైంటిస్ట్ స్టడీడ్ ద క్వాంటిటేటివ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద ఎలక్ట్రిసిటీ అండ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ డిపాజిటెడ్ అండ్ ద ఎలక్ట్రోడ్. అంటే క్యాథోడ్ మీద ఎలక్ట్రోడ్ మీద ఎంత సబ్స్టాన్స్ డిపాజిట్ అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవుతుంది అంటాడు. హి సమ్మరైజ్డ్ హిస్ రిజల్ట్ ఆఫ్ ద డీకంపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ బై ఎలక్ట్రిసిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 లాస్ కామన్లీ నోన్ యాజ్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. ఇక్కడ 2 లాస్ ఉన్నాయి చూడండి, ఫారడేస్ ఫస్ట్ లా, ఫారడేస్ సెకండ్ లా. ఫస్ట్ లా ఏం చెప్తుందో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కనెక్టివిటీ, ఇంటర్ కనెక్టివిటీ ఇంత ముందు టాపిక్ కి ఇప్పుడుకి ఆ ఎలక్ట్రాలైసిస్ లో మనం పవర్ కరెంట్ పాస్ చేస్తే ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే వాటర్ లో ఏమో హైడ్రోజన్ ఆక్సిజన్ పాస్ ఫామ్ అయింది, ఇక్కడేమో ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ లో ఏమో కాపర్ ఫామ్ అయింది. ఈ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ డిపాజిటెడ్ అట్ ద ఎలక్ట్రోడ్ కి పంపించిన ఎలక్ట్రిసిటీకి క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. వీటిని ఏమంటాం అంటే ఫారడేస్ లాస్ అంటాం. అవి ఏంటో చూద్దాం. 2 లాస్ ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అది స్టడీ చేసిన 2 లాస్ ని ఏంటో చూద్దాం. ఫస్ట్ లా, ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ లో ఏం చెప్తాడు చూడు ఇట్ స్టేట్స్ దట్ ద వెయిట్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్స్ డిపాజిటెడ్ అట్ an electrode is directly proportional to the quantity of electricity passed through the electrolyte. ఏం చెప్తున్నాడు చూడండి, ఫస్ట్ లా ఏంటి, ఫారడేస్ ఫస్ట్ లా ఏంటంటే the weight of a chemical substance deposited at an electrode is directly proportional to the quantity of electricity passed through an electrolyte. అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేసినప్పుడు ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిట్ అయ్యే సబ్స్టాన్స్ weight is directly proportional to the quantity of electricity which we have passed. ఇప్పుడు ఎలక్ట్రాలైసిస్ చేసినప్పుడు ఎలక్ట్రోడ్ దగ్గర ఏదైనా సబ్స్టాన్స్ ఎవాల్వ్ అవుతుంది లేదంటే డిపాజిట్ అవుతుంది. అది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అంటే మనం పంపించే కరెంట్ ఎలక్ట్రిసిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అంటాడు. అర్థమైందా లేదా నేను చెప్పే పాయింట్? సార్ ఏం పలకరు ఫాలో అవుతున్నారు లేదా? ఓకే, ఇప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో ఎలక్ట్రోడ్ దగ్గర ఏదో ఒక సబ్స్టాన్స్ ఎవాల్వ్ అవుతుంది, అది డిపాజిట్ అవుతుంది. ఇది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అంటే మనం పంపించే కరెంట్ ఎలక్ట్రిసిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాడు. చూడండి W ప్రపోర్షనల్ టు Q, ఇది ఫారడేస్ ఫస్ట్ లా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు నీకు ఆ లా నువ్వే రాసేస్తావు. W ప్రపోర్షనల్ టు Q, వెయిట్ అంటే W అంటే వెయిట్ ఆఫ్ ద సబ్స్టాన్స్ డిపాజిటెడ్, Q అంటే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్. నువ్వు ఎంత కరెంట్ పంపించినావో అది ఎంత వెయిట్ ఆఫ్ సబ్స్టాన్స్ డిపాజిట్ అవుతుందంటే ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద quantity of electricity which we have passed. మనం పంపించిన quantity of electricity కి directly proportional ఉంటుంది. W proportional to Q. This is the Faraday's first law of electrolysis. మనకి కరెంట్ అంటే ఏంటి, Q is equal to, చూడండి, but we know that Q is equal to current in amperes into time. Q is equal to C into T. current into time है कदा. Electricity and then current into time. अब Q place लो C into T रासुकुन्ना. मेरे मामल का I into T and जो तो कुन्ने. तरह इन्दु कटे current के I तो कोडी यूज़ संगदा. इड़ा C अने mention जैसना. Q is equal to I into T or C into T. ఇప్పుడు క్యూ ప్లేస్ లో I into C into T రాసుకుంటే W proportional to C into T. W is equal to Z into C into T. Here Z is proportionality constant and known as electrochemical equivalent of the substance. Z ని ఏమంటారంటే proportionality constant and this electrochemical equivalent of the substance. Its value depends upon the nature of the ion liberated. Nature of the ion liberated. Z అనేది constant అని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సొల్యూషన్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. W is equal Z into C into T. C అంటే కరెంట్, Z అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్, T అంటే టైం. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోవాలి. W ప్రొపోర్షనల్ టు Q. దిస్ ఇస్ ఫస్ట్ లా, ఫ్రైడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అంటేనే మీకు W ప్రొపోర్షనల్ టు Q అనే విషయం గుర్తు రావాలి. W ప్రొపోర్షనల్ టు Q అంటే ఏంటి? ఎలక్ట్రోలైసిస్ చేసినప్పుడు ఎలక్ట్రోడ్ దగ్గర ఎవాల్వ్ అయ్యే ఆ డిపాజిట్ అయ్యే సబ్స్టాన్స్ వెయిట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విచ్ యు హావ్ పాస్డ్. Next, W is equal to Z into C into P raskunnam. Now, when C is equal to 1 ampere, current 1 ampere iskunte and T is equal to 1 second iskunte, time 1 second iskunte, that means when a current of 1 ampere is passed through an electrolyte for 1 second, oka second lo 1 ampere current merge chese appudu W value emaytadi, W is equal to Z into 1 into T aytadi. अब W is equal to ఏమవుతుంది Z అవుతుంది. W is equal to Z అవుతుంది. Hence ఇప్పుడు Z ని ను డిఫైన్ చేయొచ్చు. Hence electrochemical equivalent of a substance. Z అంటే ఏంటి? Electrochemical equivalent. ఇప్పుడు నువ్వు Z కి డెఫినేషన్ ఇవ్వొచ్చు. Hence electrochemical equivalent of a substance may be defined as the amount of the substance deposited by passing current of 1 ampere of 1 second. ఇప్పుడు ఒక ఆంపియర్ ఒక సెకండ్ లో ఒక ఆంపియర్ కరెంట్ పాస్ చేసినప్పుడు అక్కడ డిపాజిట్ అయిన అమౌంట్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టాన్స్. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ 1 గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ అయాన్స్ liberated by passing 96500 coulombs of electricity. 1 ఫారడే అంటే ఎంత? 96500 కూలుమ్స్. ఒక ఫారడే కరెంట్ పాస్ చేస్తే, ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే 1 గ్రామ్ ఈక్వలెంట్ అయాన్స్ డిపాజిట్ అవుతాయి, లిబరేట్ అవుతాయి. హెన్స్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ Z ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ వెయిట్ బై 96500. ఈక్వలెంట్ వెయిట్ బై 96500. నోట్ ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటి? అట మీరు ఇంతకుముందు స్టాయికియోమెట్రీ చాప్టర్లో చదువుతుంటారు. ఈక్వలెంట్ వెయిట్ ఇస్ ఈక్వల్ అటామిక్ వెయిట్ బై వాలెన్సీ. సోడియం Na+ తీసుకుంటే సోడియం మాలిక్యులర్ వెయిట్ అటామిక్ వెయిట్ 23 డివైడెడ్ బై +1 డివైడెడ్ బై 1 ఇస్ ఈక్వల్ 23. మెగ్నీషియం కి Mg+2 24/2 ఇస్ ఈక్వల్ 12 అటామిక్ వెయిట్ బై వాలెన్సీ. మనకి ఇదంతా ఇంపార్టెంట్ కాదు కానీ ఇది ఇంపార్టెంట్. W ప్రొపోర్షనల్ టు Q అనే రిలేషన్ ఇంపార్టెంట్. ఫ్రైడేస్ ఫస్ట్ లా అంటేనే నీకు గుర్తు రావాల్సింది, ఆ స్టేట్మెంట్ గుర్తు రావాలో ఇంపార్టెంట్ కూడా. ఇది క్వశ్చన్ రైట్ అబౌట్ ఫ్రైడేస్ లాస్ అంటాడు. ఇది ఇంపార్టెంట్, ఈ రిలేషన్ కనపడాలి. W ప్రొపోర్షనల్ టు Q అంటే ద అమౌంట్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్సెస్ డిపాజిటెడ్ అట్ ద ఎలక్ట్రోడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విచ్ వీ హ్యావ్ పాస్డ్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది చూడండి. Let us take an example of electrolysis of aqueous copper sulfate solution using platinum electrodes. Platinum electrodes తీసుకొని aqueous copper sulfate solution ని electrolysis చేస్తే ఏం జరుగుతుందో చూడండి. In the aqueous solution of copper sulfate, CaSO4 solution, copper sulfate dissociates into respective ions Cu+2 and SO4₂- ions. ఇక్కడ ఈ బీకర్ లో CaSO4 సొల్యూషన్ ఉంది. CaSO4 సొల్యూషన్ ఏమైతుంది? Cu+2 SO4₂- అయాన్స్ స్ప్లిట్ అయిపోతాయి. ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేసినాడు, సర్క్యూట్ ప్లేస్ చేసినాడు. ఇప్పుడు నువ్వు కరెంట్ పాస్ చేసినావు. కరెంట్ పాస్ చేస్తే ఏం జరుగుతుంది? ఆన్ పాసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ద కాపర్ అయాన్స్ మూవ్స్ టువర్డ్స్ ద క్యాథోడ్ అండ్ గెట్ డిశ్చార్జ్డ్. ఇప్పుడు సొల్యూషన్ లో ఏముంది? Cu+2 అయాన్స్ అండ్ SO4₂- అయాన్స్ ఉన్నాయి. CO plus 2 ions. Charge in the cation. Cation anode దగ్గర పోతది cathode దగ్గర పోతదా చెప్పాలా? cation cathode దగ్గర పోతదా anode దగ్గర పోతదా? cation cathode దగ్గర పోతదా anode దగ్గర పోతదా? cathode cation cathode దగ్గర పోతది. cation cathode దగ్గర పోయి డిపాజిట్ అయిపోతది కాపర్ గా. Next simultaneously sulfate ions moves towards to anode. ఇది కాపర్ సల్ఫేట్ లో ఎలక్ట్రోలైసిస్. ఫస్ట్ లో అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఇది. ఇది ఇది రాయాలి ఖచ్చితంగా. ఫస్ట్ లో అర్థమైందా? ఫ్రైడేస్ ఫస్ట్ లా అంటే ఏం లేదు, అమౌంట్ ఆఫ్ కెమికల్ సబ్స్ట్రాట్. ఇప్పుడు ఎలక్ట్రాలైసిస్ ప్రాసెస్ చేసినాం, ఎలక్ట్రాలైసిస్ ప్రాసెస్ చేసినప్పుడు ఎలక్ట్రోడ్ దగ్గర ఏవో సబ్స్టాన్సెస్ ఎవాల్వర్ అవుతాయి, అది డిపాజిట్ అవుతాయి. ఆ సబ్స్టాన్స్ వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విచ్ యూ హ్యావ్ పాస్డ్. అంతే, అది ఫ్రైడేస్ ఫస్ట్ లా. ఇదంతా నువ్వు చదువు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పింది. నెక్స్ట్ ఫ్రైడేస్ సెకండ్ లా. సెకండ్ లా ఏం చెప్తానంటే, it states that the weight of different substances produced by the same quantity of electricity is proportional to the equivalent weight of substances. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఒక్కొక్కటే చూసాం. It states that the weight of different substances produced by the same quantity of electricity is proportional to the equivalent weight of the substance. ఇది Faraday's second law statement. ఏం చెప్తున్నాడంటే వీడు సెకండ్ స్టేట్మెంట్ లో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇట్ స్టేట్స్ దాట్ ద వెయిట్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ ప్రొడ్యూస్డ్ బై ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఈక్వలెంట్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్. అంటే ఇప్పుడు నీ దగ్గర 2 ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఉన్నాయి అనుకో. 2 ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఉన్నాయి. ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఒక సబ్స్టాన్స్, వన్ టైప్ ఆఫ్ సబ్స్టాన్స్ ఉంది. ఇంకో ఎలక్ట్రోలైటిక్ సెల్ లో అనదర్ టైప్ ఆఫ్ ఇంకో సబ్స్టాన్స్ ఉంది. ఇప్పుడు ఈక్వల్ కరెంట్ పాస్ చేసినావు. దీంట్లో ఫస్ట్ దాంట్లో సేమ్ కరెంట్ పాస్ చేసినావు, సెకండ్ దాంట్లో సేమ్ కరెంట్ పాస్ చేసినావు. ఇప్పుడు అక్కడ డిపాజిట్ అయ్యే అమౌంట్ దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే దాని ఈక్వలెంట్ వెయిట్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటాడు. ఈక్వలెంట్ వెయిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో తెలుసు. Na ప్లస్ కి ఈక్వలెంట్ వెయిట్ ఎంత చెప్పండి? Na ప్లస్ కి ఈక్వలెంట్ వెయిట్ ఎంత? నువ్వు స్టాయికియోమెట్రీ చాప్టర్ లో యాసిడ్స్ కి, బేసెస్ కి, సాల్ట్స్ కి ప్రతి ఒక్క దానికి ఈక్వలెంట్ వెయిట్ క్యాల్కులేట్ చేసినాం. Na ప్లస్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత చెప్పండి? 23. Mg ప్లస్ 2, Mg ప్లస్ 2 ఈక్వలెంట్ వెయిట్ 12. అల్యూమినియం 3+ చెప్పాలా? అల్యూమినియం 3+ 26. అల్యూమినియం 3+ చెప్పండి? అల్యూమినియం 3+ చెప్పాలా? అల్యూమినియం 3+ అల్యూమినియం మాస్ ఎంత? 27 కదా, ప్లస్ 3 అంటున్నాం కదా. 27/3 ఎంత అవుతుంది? అటామిక్ వెయిట్ బై వాలెన్సీ 27/3 ఎంత? 9. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం ప్లస్ 3 ఈస్ 9. చూడండి ఇప్పుడు ఇక్కడ వీడేమంటున్నాడు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? ఈ రెండు కంపేర్ చేసుకో. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏం చెప్తున్నాడు? ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ ఉంది. ఆ ఎలక్ట్రోలైటిక్ సెల్ లో మనం ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేసినప్పుడు ఎలక్ట్రోడ్స్ దగ్గర సమ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ డిపాజిట్ అవుతుంది ఆర్ ఎవాల్వ్ అవుతుంది. అక్కడైతే హైడ్రోజన్ వాటర్లో అయితే ఎవాల్వ్ అయినాయి, హైడ్రోజన్ ఆక్సిజన్ ఎవాల్వ్ అయినాయి. అదే ఇంతకుముందు ఎలక్ట్రోడ్ ఫైండింగ్ ఆఫ్ కాపర్ లో కాపర్ డిపాజిట్ అయింది. ఈ ఎవాల్వర్ డిపాజిట్ అయ్యే సబ్స్టాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విచ్ వీ హ్యావ్ పాస్డ్. మనం పంపించే కరెంట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అంటున్నాడు. అది ఫస్ట్ లా. సెకండ్ లా ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు టూ డిఫరెంట్ సెల్స్ తీసుకో, టూ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ తీసుకో, సపరేట్ సపరేట్, దీంట్లో ఒక సబ్స్టాన్స్ ఉంది, దీంట్లో ఒక సబ్స్టాన్స్ ఉంది, వేరే వేరే సబ్స్టాన్సెస్, రెండింటికి కాకపోతే రెండింటికి నువ్వు ఈక్వలెంట్ కరెంట్ పాస్ చేయి, దీనికి సేమ్ కరెంట్ పాస్ చేయి, దీనికి సేమ్ కరెంట్ పాస్ చేయి, అప్పుడు డిపాజిట్ అయ్యే సబ్స్టాన్స్ వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆ సబ్స్టాన్స్ ఈక్వలెంట్ వెయిట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అంటున్నాడు. అర్థమైందా నేను చెప్పింది స్టేట్మెంట్? సే సార్ నో. ఏమర్థమైంది చెప్పు చెప్పు చెప్పు. నేను చెప్పిన స్టేట్మెంట్ నీకు ఏమర్థమైంది చెప్పు. మీరు పలకాల, పలకపోతే ఎట్లా? చెప్పండి, ఎవరైనా పలకండి, రెస్పాండ్ అవ్వండి. నేను చెప్పిన స్టేట్మెంట్ అర్థమైందా లేదా? నీకు అర్థం కాలేదనుకో, నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైనా ఈ స్టేట్మెంట్ మధ్యలో వస్తే నువ్వు మళ్ళీ అడుగుతావు నన్ను. సెకండ్ లా స్టేట్మెంట్ ఏం చెప్తానంటే, నా దగ్గర ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది చూడు, ఇట్లా చూడు, ఇట్లా చూడు, ఇక్కడ చూడు, ఇదొక ఎలక్ట్రోలైటిక్ సెల్, ఇదొక ఎలక్ట్రోలైటిక్ సెల్, ఇదొక ఎలక్ట్రోలైటిక్ సెల్, దీంట్లో ఏమో డైల్యూట్ H2SO4 ఎలక్ట్రోలైట్ ఉంది, దీంట్లో ఏమో కాపర్ సల్ఫేట్ ఉంది, దీంట్లో ఏమో AgNO3 ఉంది. మూడు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి, మూడు ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఉన్నాయి, దీనికి సేమ్ కరెంట్ పాస్ చేసినావు, దీనికి సేమ్ కరెంట్ పాస్ చేసినావు, దీనికి సేమ్ కరెంట్ పాస్ చేసినావు. ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ అయ్యే అమౌంట్, ఇక్కడ డిపాజిట్ అయ్యే అమౌంట్, ఇక్కడ డిపాజిట్ అయ్యే అమౌంట్ మూడు కూడా దాని ఈక్వలెంట్ వెయిట్ కి ఈక్వల్ ఉంటుంది. దీని ఈక్వలెంట్ వెయిట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇక్కడ ఎవాల్వ్ అవుతుంది, ఇక్కడ డిపాజిట్ అవుతుంది. కాపర్ సల్ఫేట్ ఈక్వలెంట్ వెయిట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఇక్కడ ఎవాల్వ్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే, ఇక్కడ వెయిట్ అయ్యే, ఇక్కడ డిపాజిట్ అయ్యే సబ్స్టాన్స్ వెయిట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఈక్వలెంట్ వెయిట్. ఇప్పుడు అర్థమైందా లేదా? ఏం పలకరు? రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వండి ఎవరొకరు. సార్ అర్థమైందా లేదా? సార్ ఓకే చూడండి నెక్స్ట్. If W1 and W2 are the weights of two elements deposited by passing a certain quantity of electricity to their salt solutions, E1, E2 are their respective equivalent weights. ఇప్పుడు రెండు ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఉన్నాయి మన దగ్గర, ఆ రెండు ఎలక్ట్రోలైటిక్ సెల్స్ లో ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ లో డిపాజిట్ అయిన సబ్స్టాన్స్ వెయిట్ వచ్చేసి W1, ఇంకో ఎలక్ట్రోలైటిక్ సెల్ లో డిపాజిట్ అయిన వెయిట్ వచ్చేసి సబ్స్టాన్స్ వెయిట్ వచ్చేసి W2. And substance 1 equivalent weight E1, substance 2 equivalent weight E2 అనుకుంటే అప్పుడు రిలేషన్ ఏంటంటే W1/W2 is equal to E1/E2. దీని W1:W2 is equal to E1:E2 అని రాసుకోవచ్చా? yes sir. అది ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ వెయిట్, ఇక్కడ రెండిట్లో కూడా సబ్స్టాన్స్ ఖచ్చితంగా డిపాజిట్ అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకో, దానికి W అనుకుంటున్నాం. ఆ W ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే ఆ W ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎన్ని సిరీస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అయినా తీసుకో, నువ్వు ఈక్వలెంట్ కరెంట్ పాస్ చేస్తావైనా అనుకో ప్రతి దాంట్లో, అప్పుడు డిపాజిట్ అయ్యే అమౌంట్ ఆఫ్ వెయిట్ సబ్స్టాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఈక్వలెంట్ వెయిట్ అంటున్నాడు. ఈక్వలెంట్ వెయిట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అంటున్నాడు అక్కడ డిపాజిట్ అయ్యే సబ్స్టాన్స్ వెయిట్. ఇప్పుడు టూ సెల్స్ తీసుకున్నాం, టూ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ తీసుకున్నాం, టూ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్టాన్స్ ఉంది. ఒక ఫస్ట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ లో సబ్స్టాన్స్ వెయిట్ W1 డిపాజిట్ అయింది, సబ్స్టాన్స్ 2 ఎలక్ట్రోలైటిక్ సెల్ 2 లో W2 సబ్స్టెన్స్ డిపాజిట్ అయింది. ఇప్పుడు ఈ W1 W2 దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటదంటే ఫస్ట్ సబ్స్టెన్స్ ఈక్వలెంట్ వెయిట్ కి W1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్, సెకండ్ సబ్స్టెన్స్ ఈక్వలెంట్ వెయిట్ కి W2 ప్రపోర్షనల్ ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అప్పుడు W1 బై W2 ఈజ్ ఈక్వల్ E1 బై E2 రాసుకోవచ్చు. ఆ W1 ఈస్ట్ W2 ఈజ్ ఈక్వల్ E1 ఈస్ట్ E1 రాసుకోవచ్చు. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? రాసుకోవచ్చా లేదా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ same current is passed through the solution of sulfuric acid, copper sulfate and silver nitrate for the same period of time, then according to second law of Faraday, ipudu dilute H2SO4 undi, idu oka electrolytic cell, copper sulfate undi ingo dantlo, idu oka electrolytic cell, ingo dantlo silver nitrate solution undi, idu oka electrolytic cell. Nu annitni బ్యాటరీ కనెక్ట్ చేసినావు, బ్యాటరీ కనెక్ట్ చేసి నువ్వు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కరెంటు ఈక్వల్ టైం సేమ్ టైము సేమ్ కరెంటు మూడు దాంట్లోకి పాస్ చేయి, మూడు దాంట్లోకి పాస్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ 1 ఆంపియర్, మూడు దాంట్లకు సేమ్, మూడు దాంట్లకు ఒక సెకండ్ 1 ఆంపియర్ కరెంట్ పాస్ చేస్తే అప్పుడు ఇక్కడ డిపాజిట్ అయ్యే అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అంటే దాని ఈక్వలెంట్ వెయిట్ కి ప్రపోర్షనల్ ఉంటుంది అంటాడు. ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ డిపాజిట్ అయింది అనుకో, హైడ్రోజన్ డిపాజిట్ అయింది అనుకో, ఆ హైడ్రోజన్ దేనికి? ఈక్వలెంట్ ఆఫ్ హైడ్రోజన్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇక్కడ కాపర్ డిపాజిట్ అయింది అనుకో, కాపర్ ఈక్వలెంట్ వెయిట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇక్కడ సిల్వర్ డిపాజిట్ అయింది అనుకో, సిల్వర్ ఈక్వలెంట్ వెయిట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. మాస్ ఆఫ్ కాపర్ డిపాజిట్ ఇక్కడ 2 రాసినాం, ఇంకా సిల్వర్ నైట్రేట్ రాయాలా, బట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోవచ్చు మనం. మాస్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ డివైడెడ్ W1 by W2 is equal E1 by E2 కదా మనం చెప్పింది, or W1 is to W2 is equal to E1 is to E2, or W1 మూడు తీసుకున్నాం అనుకో, W1 is to W2 is to W3 is equal to E1 is to E2 is E3 అని రాసుకోవచ్చు. W అంటే ఏంటి? weight of substance, E అంటే equivalent weight. ఇప్పుడు 2 కన్సిడర్ చేసినాం అనుకో, మాస్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ హైడ్రోజన్ లిబరేటెడ్ is equal equivalent mass of copper divided by equivalent mass of hydrogen. అదే ఈస్ట్ లో రాసుకున్న పోయినాం అనుకో, మాస్ ఆఫ్ 3 రాయొచ్చు, మాస్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ ఈస్ట్, మాస్ ఆఫ్ హైడ్రోజన్ లిబరేటెడ్ ఈస్ట్, మాస్ ఆఫ్ సిల్వర్ ఈజ్ ఈక్వల్ ఈక్వలెంట్ మాస్ ఆఫ్ కాపర్ ఈస్ట్, ఈక్వలెంట్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ట్, ఈక్వలెంట్ మాస్ ఆఫ్ సిల్వర్ అని రాసుకోవచ్చు. అర్థమైందా లేదా? ఇది సెకండ్ లా అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ మెటల్స్ డిపాజిటెడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇది సెకండ్ లా, మెటల్స్ డిపాజిటెడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ద మెటల్. ఇది ఇంపార్టెంట్, ఈ రిలేషన్ ఇంపార్టెంట్. ఈ రిలేషన్ గుర్తుంటే నువ్వు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా పోవచ్చు. ఇంకా W1 బై E1 ఇస్ ఈక్వల్ W బై W2 బై E2, ఇది వెయిట్ ఆఫ్ సబ్స్టాన్సెస్, మెటల్స్ డిపాజిట్ అయిన వెయిట్ ఈక్వలెంట్ వెయిట్ ఆ మెటల్ కి సంబంధించి. నెక్స్ట్, in other words, the electrochemical equivalent of an element is directly proportional to its equivalent weight. In other words, the electrochemical equivalent of an element is directly proportional to its equivalent weight. That means E proportional to Z. electrochemical equivalent అనేది Z అంటే ఏమని చెప్పినా ఇంతకుముందు Faraday's first law వచ్చింది. Z అంటే electrochemical equivalent అని electrochemical equivalent is directly proportional to its equivalent weight. E ante equivalent weight, Z ante electrochemical equivalent. E is directly proportional to Z. E is equal to F into Z. F ante entante Faraday proportionality constant, Faraday 1 Faraday ante enta 96500 coulombs. Thus, with the help of the above equation, we can determine the electrochemical equivalent of metal as below. Electrochemical equivalent at a calculate chestunte Z is equal to E by F. E is equal to F into Z nunchi Z is equal to E by F ani raskochu. Z is equal to equivalent weight of the metal divided by 96500. Idantha em avasaram ledhu meeku, just malla chadavandi urka మీకు. కానీ ఆ స్టేట్మెంట్ సెకండ్ లా ఫస్ట్ లా స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్, ఇదంతా అవసరం లేదు. డెఫినేషన్ ఆఫ్ ఫారడే అంటే ఏంటి? 1 ఫారడే అంటే ఏంటి? 96500 కూలుమ్స్. ఒక ఫారడే అంటే ఏంటి? 1 ఫారడే మే బి డిఫైన్డ్ యాజ్ ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విచ్ కెన్ డిపాజిట్ 1 గ్రామ్ ఈక్వలెంట్ weight ఆఫ్ ఎలిమెంట్ ప్రెజెంట్ ఇన్ ద ఎలక్ట్రోలైట్. 1 గ్రామ్ ఎలక్ట్రోలైట్ ని డిపాజిట్ చేయడానికి ఎంత కరెంట్ కావాలనో ఆ కరెంట్ ఏమంటాం అంటే ఫారడే అంటాం. ఎంత అంటే 96500 కూలంబ్స్. 96500 కూలంబ్స్. అర్థమైందా లేదా? ఇది అర్థం కాకుండా మీకు ఇది అర్థమై ఉండాలి. ఫస్ట్ లా సెకండ్ లా స్టేట్మెంట్స్ అర్థమై ఉండాలి. ఓకేనా? ఓకేనా కదా? సార్ నో ఏమే ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించిన అప్లికేషన్ చూడండి. ఎలక్ట్రోలైసిస్ కి ఏంటి ఏముంటాయి అప్లికేషన్స్ చూడు. ఒక 6 అప్లికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ ఈక్వలెంట్ మాస్ ఆఫ్ ఎలిమెంట్స్. డిటర్మినేషన్ ఆఫ్ ఈక్వలెంట్ మాస్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇంత ముందే చదువుకున్నాం ఫారడే సెకండ్ లాలో W1/W2 E1/E2 అని చదువుకున్నాం కదా. చెప్పండి సార్ నో. ఇప్పుడు ఈ W1/W2 E1/E2 లో మీకు W1 తెలుసు, E1 తెలుసు, E2 తెలుసు. ఇప్పుడు W2 కనుకోవచ్చా కనుకోలేమా? 3 ఇచ్చి 1 కనుకోమంటే కనుకోవచ్చా కనుకోలేమా? ఇప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేసినాం. ఒక 2 ఎలక్ట్రోలైట్స్ తీసుకొని 2 డిఫరెంట్ సెల్స్ తీసుకొని 2 ఎలక్ట్రోలైటిక్ సెల్స్ తీసుకొని 2 దాంట్లో ఒకటేమో నీకు అన్నోన్ సొల్యూషన్ ఇచ్చిన ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్లో, ఒకటేమో నోన్ సొల్యూషన్ ఇచ్చిన. ఇప్పుడు W1/W2 E1/E2 అనే ఫార్ములా చెప్పినా నేను, అదొక స్టేట్మెంట్ ఫారడే సెకండ్ లా. ఇప్పుడు చూడండి ఇక్కడ చదివితే ఒక్కసారి అర్థమవుతుంది. అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ when the same quantity of electric current is passed through solutions of salt of 2 different metals taken in 2 different cells, the amount of the metals deposited on the cathode of 2 cells are proportional to the equivalent masses of the respective metals. If the amount of metals deposited on the cathodes be WA and WB, ikkada 1 2 iskokunda AB ani iskunnadu, then WA/WB is equal to equivalent mass of A divided by equivalent mass of B. Knowing the equivalent mass of one metal, the equivalent mass of other metal can be calculated. ఇప్పుడు 2 మన దగ్గర 2 ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఉన్నాయి అనుకుందాం. 2 ఎలక్ట్రోలైటిక్ సెల్స్ లో ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ లో ఏమో నోన్ సొల్యూషన్ ఉంది, ఇంకో ఎలక్ట్రోలైటిక్ సెల్ లో ఏమో అన్నోన్ సొల్యూషన్ ఉంది. నువ్వు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు సెకండ్ లో అప్లై చేయాలా. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత 2 దాంట్లో కూడా డిపాజిట్ అవుతుంది మెటల్. డిపాజిట్ అయిన తర్వాత దాని వెయిట్ మనం చెక్ చేసుకోవచ్చు కదా. అప్పుడు W1 తెలుస్తుంది, W2 తెలుస్తుంది. ఒకదానికి ఈక్వలెంట్ మాస్ తెలుసు, ఒకటి నోన్ సొల్యూషన్ ఒకటి అన్నోన్ సొల్యూషన్ అన్న. ఒకటి ఈక్వలెంట్ వెయిట్ తెలుసు, ఇంకో ఈక్వలెంట్ వెయిట్ క్యాల్కులేట్ చేయొచ్చా చేయలేమా అన్నోన్ సొల్యూషన్ కి? చెప్పాలా? లాజిక్ ఉంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నువ్వు అర్థం చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు సబ్జెక్ట్ ని. ఇప్పుడు W1/W2 E1/E2 నువ్వు ఎలక్ట్రాలైసిస్ ప్రాసెస్ చేసిన తర్వాత ఎంత సబ్స్టాన్స్ వెయిట్ అయింది నువ్వు వెయి చేసి నోట్ చేసుకుంటావు. ఇప్పుడు ఒకటి అన్నోన్ సొల్యూషన్ అంటావు, ఒకటి నోన్ సొల్యూషన్ అంటానా. నోన్ సొల్యూషన్ కి ఈక్వలెంట్ వెయిట్ తెలుస్తుంది, నోన్ సొల్యూషన్ కాబట్టి నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటావు. అన్నోన్ సొల్యూషన్ ఈక్వలెంట్ వెయిట్, ఇప్పుడు W1 తెలుసు, W2 తెలుసు, ఒక ఈక్వలెంట్ వెయిట్ తెలుసు, ఇంకో దాని ఈక్వలెంట్ వెయిట్ కనుక్కోవచ్చా కనుక్కోలేమా? కనుక్కోవచ్చు. అప్పుడు ఈక్వలెంట్ వెయిట్ తెలిసింది అనుకో, అది ఏ సబ్స్టెన్స్ అనేది మనం గెస్ చేయొచ్చు, కనుక్కోవచ్చు. అది ఫస్ట్ అప్లికేషన్. నెక్స్ట్ ఎలక్ట్రోమెటలర్జీ. ఎలక్ట్రోమెటలర్జీ ఇప్పుడు ద మెటల్స్ లైక్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం etc ఆర్ ఆబ్టైన్డ్ బై ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ ఎలక్ట్రోలైసిస్. ఇంతకుముందు కాపర్ ని రిఫైన్ చేసినాం కదా, అట్లా రిమైనింగ్ మెటల్స్ ని కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రోలైట్ నుంచి NaCl, CaCl2, KF నుంచి సోడియం ఐసోలేట్ చేయొచ్చు, CaCl2, CaF2 నుంచి కాల్షియం ని ఐసోలేట్ చేయొచ్చు, Al2O3+ క్రయోలైట్ నుంచి, క్రయోలైట్ అనేది ఒక ఓర్, దీని నుంచి అల్యూమినియం ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, मैग्नीशियम Cl2 NaCl CaCl2 నుంచి మెగ్నీషియం ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, సోడియం హైడ్రాక్సైడ్ నుంచి సోడియం ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, KCl + CaCl2 నుంచి పొటాషియం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సింపుల్ ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ లో ఏ విధంగా అయితే మనం కాపర్ ఇంక్లూడ్ తీసుకొని బ్లిస్ట్ కాపర్ ఇంక్లూడ్ తీసుకొని ఏ విధంగా అయితే ప్యూర్ కాపర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఈ ఎలక్ట్రోలైట్ తీసుకొని దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అట్లా ఎవరీవన్. నెక్స్ట్ manufacture of non metals metals ఇప్పుడు వాటర్ ని ఎలక్ట్రోలైసిస్ చేస్తే ఏమొచ్చింది? హైడ్రోజన్ ఆక్సిజన్ వచ్చింది కదా. అట్లే ఈ నాన్ మెటల్స్ ని లైక్ హైడ్రోజన్ ఫ్లోరిన్ ఆర్ ఆప్టైన్ బై ఎలక్ట్రోలైసిస్ చేసి నాన్ మెటల్స్ ని మనం పొందొచ్చు. హైడ్రోజన్ ఫ్లోరిన్ ఇటువంటి వాటిని. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్. మళ్ళీ కాపరు సిల్వరు ఆరము అల్యూమినియము టిన్ను వీటిని రిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాంపౌండ్స్. ఎన్నో ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం కార్బోనేటు, పొటాషియం క్లోరేటు, KMnO4, పొటాషియం పర్మాంగనేటు ఇటువంటి వాటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు త్రూ ఎలక్ట్రోలైసిస్. నెక్స్ట్ ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏం లేదు. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా నీకు ఇంట్లో ఒక గేట్ కొనకొచ్చుకుని ఉంటాం, ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక గేట్ కాంపౌండ్ వాళ్ళకి గేట్ కొనుక్కుంటాం. గేట్ కి పెయింట్ ఎందుకు వేస్తారు? కరోజన్ జరగకుండా ఉండేదానికే కదా. రస్ట్ అంటే కరోజనే కదా, కుప్ప పట్టకుండా ఉండగా కదా. అండ్ షైనింగ్ కోసం యూజ్ చేస్తామా? అదేవిధంగా షైనింగ్ కోసం కూడా యూజ్ చేస్తాం. అదేవిధంగా చాలా వరకు ఆర్నమెంట్స్ కూడా కొన్ని ఆర్నమెంట్స్ కూడా షైనింగ్ అందు పెట్టుకుంటాం కదా. షైనింగ్ పెట్టుకునేటప్పుడు ఏదో ఒక కెమికల్ అప్లై చేస్తాం కదా దాని మీద, షైనింగ్ కి. అండ్ కొన్ని ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఈ రోల్డ్ గోల్డ్ అంటాం కదా. రోల్డ్ గోల్డ్ కి ఏముంటాయి? అవేదో ఇనుముతోనో దేంతో అల్యూమినియంతోనో దేంతో దాంతో తయారు చేసింటారు. దాని మీద గోల్డ్ కోటింగ్ ఇస్తాడు. దాన్ని ఏమంటాం అంటే ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. ఎట్లా చేస్తారు? త్రూ ఎలక్ట్రాలైసిస్ ప్రాసెస్. సింపుల్. ఇంతకుముందు మనం ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ లో ఒక తిన్న ప్యూర్ కాపర్ తీసుకొని ఎలక్ట్రాలైసిస్ చేస్తే దాని మీద వచ్చి కాపర్ డిపాజిట్ అయింది కదా. అట్లే ఇక్కడ ఏదన్నా తీసుకొని ఎలక్ట్రాలైసిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకున్నాము. ఐరన్ తీసుకొని ఐరన్ పెట్టి దాని మీద గోల్డ్ కోటింగ్ ఇవ్వాలంటే గోల్డ్ సొల్యూషన్ తీసుకొని ఎలక్ట్రాలైసిస్ ప్రాసెస్ చేస్తే ఆ గోల్డ్ వచ్చేసి ఆ ఐరన్ మీద స్ప్రెడ్ అయిపోతుంది, ఐరన్ మీద డిపాజిట్ అయిపోతుంది. దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. చూడండి, ఇది దీని గురించి ఇంకా మెటలర్జీ అనే ఒక టాపిక్ ఉంది. నెక్స్ట్ ఈ సెమ్ లోనో నెక్స్ట్ సెమ్ లోనో వస్తుంది. మెటలర్జీ అని అక్కడ ఇంకా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. The process of coating an inferior metal with a superior metal by electrolysis is known as electroplating. అంటే ఒక మెటల్ మీద ఇంకో మెటల్ ని కోట్ చేయడాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. The aims of electroplating are to prevent the inferior metal from corrosion. అంటే లోపల ఉండే ఒరిజినల్ మెటల్ తుప్పు పట్టకుండా ఉండేదానికి ఈ ఎలక్ట్రోప్లేటింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టు మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్ ఇన్ అపియరెన్స్ ఎక్కువగా అట్రాక్టివ్ గా కనిపించేదానికి ఎలక్ట్రోప్లేటింగ్ అనేది చేస్తాం. The object to be electroplated is made the cathode and block of metal to be deposited is made the anode in an electrolytic bath containing a solution of salt of that anodic metal and passing electric current in the cell. The metal of anode dissolves out and is deposited on the cathode article in the form of a థిన్ ఫిల్మ్. అంటే సూటబుల్ యానోడ్, క్యాథోడ్ ఇవన్నీ సూటబుల్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఎందుకు మనం ఏదైతే కోడ్ చేయాలనుకున్నామో ఆ సొల్యూషన్ తీసుకోవాలా. నువ్వు గోల్డ్ కోడ్ చేయాలనుకుని నువ్వు కాపర్ సొల్యూషన్ తీసుకుంటే గోల్డ్ కోట్ అవుతుందా? కాదు. దానికి సూటబుల్ సొల్యూషన్ నువ్వు తీసుకోవాలా. చూడు, ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్ విత్ కాపర్ ఎలక్ట్రోప్లేటింగ్ తీసుకోవాలనుకుంటే యానోడ్ ఏం తీసుకోవాలంటే కాపర్ తీసుకోవాలా. క్యాథోడ్ వచ్చేసి మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఐరన్ తీసుకుంటాం, ఐరన్ మీద కాపర్ కోటింగ్ చేయాలనుకుంటే ఐరన్ ఆబ్జెక్ట్ కాథోడ్ గా తీసుకుంటాం, యానోడ్ గా కాపర్ తీసుకుంటాం, యానోడ్ గా కాపర్ తీసుకుంటాం. సొల్యూషన్ ఎలక్ట్రోలైట్ ఏం తీసుకుంటాం అంటే కాపర్ సల్ఫేట్ ప్లస్ డైల్యూట్ H2SO4 తీసుకుంటాం. అంటే సొల్యూషన్ కాపర్ సల్, నేను ఒకటి చెప్తా మళ్ళీ మిగతా మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలక్ట్రోలైట్ ఒక ఎలక్ట్రోలైట్ ఉంది, మైక్ ఆఫ్ చేయండి, ఎవరో మైక్ ఆన్ చేస్తున్నారు, మైక్ ఆఫ్ చేయండి. ఒక మన ఫస్ట్ చూడండి, కాపర్ తో ఎలక్ట్రోప్లేటింగ్ చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఐరన్ తీసుకున్నాం, ఇప్పుడు ఫస్ట్ ఒక బీకర్ తీసుకోండి, వినండి జస్ట్ మీకు అజ్యూమ్ చేసుకోండి. ఒక బీకర్ తీసుకోండి, బీకర్ లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ప్లస్ డైల్యూట్ H2SO4 యాడ్ చేసుకోండి. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ప్లస్ డైల్యూట్ H2SO4 యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ యానోడ్ క్యాథోడ్ తీసుకోండి, యానోడ్కి ఏమో కాపర్ తీసుకున్నాం, క్యాథోడ్కి ఏమో మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే కోడ్ చేయాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అనుకోండి, ఐరన్ తీసుకోండి, ఐరన్ క్యాథోడ్గా తీసుకోండి. ఇప్పుడు నువ్వు కరెంట్ పాస్ చేసినావు అనుకో, ఏమవుతుందంటే యానోడ్ కాపర్ కాబట్టి కాపర్ Cu+2 అయాన్స్ Cu ఆక్సిడేషన్ జరిగి Cu+2 ఎలక్ట్రాన్స్ స్ప్లిట్ అయిపోతుంది. ఆ Cu+2 అయాన్స్ సొల్యూషన్ లోకి వస్తాయి, ఎలక్ట్రోలైట్ లోకి. Cu+2 అయాన్స్ వచ్చేసి దాని తర్వాత ఆ క్యాథోడ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఐరన్ ఉంది కదా, ఆ ఐరన్ మీద ప్లేస్ అయిపోయి Cu+2 అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని కాపర్ వచ్చేసి కాపరు ఆ ఐరన్ మొత్తాన్ని ఐరన్ పైన డిపాజిట్ అయిపోతుంది. ఆ విధంగా కోట్ చేయొచ్చు. అట్లా ఇంకా రిమైనింగ్ చూడు, సిల్వర్ కోటింగ్ చేయాలంటే యానోడ్ సిల్వరు, నికెల్ కోటింగ్ చేయాలంటే యానోడ్ నికెల్, గోల్డ్ గోల్డ్ అంటే గోల్డ్ కోట్ చేయాలంటే యానోడ్, ఏ దాంతో కోట్ దేంతో కోట్ చేయాలనుకుంటారో దాన్ని యానోడ్గా తీసుకుంటారు. జింక్తో కోట్ చేయాలంటే జింక్ తీసుకో, టిన్తో కోట్ చేయాలంటే టిన్ తీసుకో, క్యాథోడ్గా ఆబ్జెక్ట్ తీసుకోవాలా. ఆ సొల్యూషన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ దీని కాంబినేషన్ లో తీసుకోవాలా ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఇక్కడ ఉంది చూడండి, సిల్వర్తో కోట్ చేయాలంటే పొటాషియం డైసయనో సిల్వర్ తీసుకోవాలి. నికెల్తో కోట్ చేయాలంటే నికెల్ అమ్మోనియం సల్ఫేట్ తీసుకోవాలి ఎలక్ట్రోలైట్ గా. గోల్డ్తో కోట్ చేయాలంటే KAuCN2 డైసయనో పొటాషియం డైసయనో RM1 తీసుకోవాలి. నెక్స్ట్ జింక్తో కోట్ చేయాలంటే ZnSO4 తీసుకోవాలి. టిన్తో కోట్ చేయాలంటే టిన్ సల్ఫేట్ తీసుకోవాలి. ఇది ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. అర్థమైందా లేదా? ఇది ఓకే. నెక్స్ట్ కండక్టాన్స్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, ఇది వేరే టాపిక్. ఇప్పుడు ఈ రోజు మీకు ఏం చెప్పినా నేను ఫ్రైడేస్ ఫస్ట్ లా ఫ్రైడేస్ సెకండ్ లా చెప్పిన. అంతకుముందు ఏం చెప్పినా మనం ఒక్కసారి చూద్దాం, ఫస్ట్ నుంచి ఏం చూసినా హెడ్డింగ్స్ మాత్రం చూద్దాం. ఫస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఏంటి, కండక్టర్ అంటే ఏంటి, కండక్టర్ లో 2 టైప్స్, మెటాలిక్ కండక్టర్స్, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి, నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి చూసినాం. అండ్ దెన్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ గురించి చదివినా, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్, ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపరు, అండ్ ఫ్యారడేస్ ఫస్ట్ లా ఫ్యారడేస్ సెకండ్ లా, ఇవి చదువుకున్నాం. అర్థమైందా లేదా ఈరోజు టాపిక్? ఏం ఎస్ఆర్ చెప్తున్నారు? ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే లెఫ్ట్ అవ్వండి. ఈ రోజు క్లాస్ అయిపోయింది, నాకు మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది. అటెండెన్స్ వేయండి, అటెండెన్స్ వేసేసి వెళ్ళండి, అటెండెన్స్ వేయండి.